Monday and our message will have the special message on the occasion of birth of Lord Jesus Christ. So we will read one verse from the Bible, the same verse which we have read it in the first session. Gospel Matthews, మొదటిగా మనం చదువుకున్న భాగమే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. Gospel Matthew chapter 1 verse 21. ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రభు మనతో మాట్లాడినట్లు మొక్కలించే ప్రభు వైపు చూద్దాం. మా ప్రియ తండ్రి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చదువుకున్నాం. చదవబడిన మాట నా జీవితంలో మా జీవితంలో నెరవేర్పులోనికి రాగలుగుటకై మీరు దీన్ని విరచి ఆశీర్వదించండి. నిలవబడుతున్న మీద ఆశను నన్ను బలపరచండి. మీ ప్రజలకు అర్థమైన రీతిలో బోధించుటకు సహాయం. ఎవరు నిద్రపోకుండా, ఎవరు వారి యొక్క మనసును అటు ఇటు తిప్పకుండా, సాతాను వారిని శోధించకుండానట్లు మీరే సహాయము చేయమని వందనాలు తెలిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును గురించి రాయించబడతా వచ్చింది. మత్తయి సువార్త మొదటి అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వస్తారని ఎవరికి తెలియపరచబడతా వచ్చిందంట? మొదటిగా ఎవరికి తెలియపరచబడింది? ఈ సంగతులు ఎవరితో రాయించబడతా వచ్చిందంట? ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంట? పరిశుద్ధాత్ముడైన దేవుడు తన పితరుడైన యోసేపు కదా. ఎప్పుడెప్పుడు అయిపోతుంది స్వామి సంఖ్య ఎగ్గర వేసుకోబోదామని అందరు ఉంటారు. ఒక వాక్యం నీకు వచ్చే కదా, వాక్యం వినడానికి వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు అనేది తెలుస్తుంది. ఏదో వచ్చిమి పోతుమి కదా. కొంతమంది అంటారు ఏం నయం ఎప్పుడు మనమేనంటే మనం ఇంకెవరు ఉంటారు ప్రార్థన చేయకుండా వచ్చే, ప్రార్థన చేయకుండా వచ్చి మనమే ఉంటాం, మనతో పాటు సాతాను తెచ్చాను. దేవుడు ఆడొచ్చాడు, దేవుడు రాని చోట దేవుడు పనిచేయడు కదా. అందుకే ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవే అందుకే ఏ ప్రసంగి గ్రంథంలో రాయించబడతా వచ్చింది, నీవు దేవుని మందిరంలో చేరినప్పుడే ఏం చేయాలంట, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలోకి పోయిన తర్వాత కాదు కదా. ఎప్పుడంట మందిరమునకు వెళ్ళినప్పుడు ఇంకా ఏమన్నా త్రోవలో ఉండగానే మన జీవితం ఏం చేసుకోవాలా, దేవుని మందిరంలోనికి అవసరమైనట్లుగా సిద్ధపరచబడి రావాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత బాహ్య సంబంధమైనవి తలంచద్దు కదా. కొంతమందిని అడిగినా ఉన్నాయి ఎందుకు నువ్వు గుడికి పోతావు అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఎందుకంట గుడికి పోయేది మనశ్శాంతి కోసం అంట, మనం దేనికోసం టైం పాస్ కోసం. సి హౌ డిఫరెన్స్ దట్ పీపుల్ వర్ కమింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కదా. దేవుని సన్నిధానం లేకొచ్చేకి మనుషులు ఎట్లాంటి జీవితంలోనికి దిగజారిపోతూ వచ్చినారో మనం గమనించగలం అండి. ఈ సందర్భంలోనికి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమును గురించి రాయించబడతా వచ్చింది. ఈ యొక్క జన్మమును గురించి రాయించబడినప్పుడు కొన్ని సంకేతములను మనము గమనించగలం కదా. రెండవ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ నున్నాడు, నక్షత్రము చూసి ఆయనను పూజింపు ఉచితమని చెప్పిరి. ఈరోజు నా యొక్క అంశము లేదా ప్రభు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ లో అనగా క్రీస్తు పుట్టిన వేడుకను ఆధారము చేసుకుని మనము చేపట్టవలసిన ఆత్మ సంబంధమైన కార్యములు ఏంటంట, మనము చేపట్టవలసిన లేదా కలిగి ఉండవలసిన ఆత్మ సంబంధమైన కార్యములు కదా. మొట్టమొదటి కార్యము కదా, అందరు మందిరానికి వస్తూ ఉంటారు,
చాల మంది మందిరానికి వెళ్తూ ఉంటారు కానీ వారి ప్రభు మీద వారి ఆశ ఉండదు కదా. స్క్రిప్ట్లో చూసినట్టు కొంతమంది ఏం చేస్తున్నారంట, మందిరానికి వస్తున్నారంట, ఉపవాస ప్రార్థనల కోసం వస్తున్నారంట, స్వస్థతల కోసం వస్తున్నారంట, పిల్లల కోసం వస్తున్నారంట, ఆశీర్వాదం కోసం వస్తున్నారంట, కానీ నా బ్రతుకు మార్చబడాలని ఎవరు రాలేదంట కదా. ఎవరంటే పరలోకం పోయింది, 10 మంది అంటే వాళ్ళలో ఒకడు పోయినాడు పరలోకం కదా. అట్లా ఉంచబడితే మన జీవితం అయితే ఈ క్రిస్మస్ లో ప్రభు మాట్లాడే ఒక సంగతి ఏంటంటే, ఈ సంగతులు నువ్వు కలిగి ఉంటే నేను నిజముగా క్రిస్మస్ లో ఆనందించగలవు కదా. కొంతమంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే, అన్న క్రిస్మస్ అంటే ఏముంది, యేసయ్య నా కోసం పుట్టినాడు కాబట్టి ఈ సంతోషంలో నేను తాగకుండా ఎలా ఉండగలను కదా. అదొక ప్రాంతం, కడప లాంటి ప్రాంతం, అన్నకు బాగా పరిచయం. నేను ఎక్కువగా చాలా ఉద్యోగాలు మారుతూ వచ్చినా కాబట్టి నాకు చాలా సంగతులు అనుభవం అనమాట. బాహ్య సంబంధముగా ఏమవుతా వచ్చిందంటే, నాతో పాటు ఒక ఆయన వాసు అని ఉండేవాడు. ఆయన చెప్తాడు, తమ్ముడు క్రిస్మస్ వచ్చిందంటే మా పక్కింటోళ్ళు ఎంత సంతోషపడతారంటే భూమి మీద వారిలాగా సంతోషపడే వ్యక్తి లేరంట. ఎవరిలాగా? పక్కింటోళ్ళలాగా. అన్న ఏమిటన్నా అంత సంతోషము అంటే, అందరూ దే ఆల్ ఆర్ ఎవరంట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఎవరంట వాళ్ళు, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటే, ఒకరు బెంగళూరు, ఇంకొకరు హైదరాబాద్, ఇంకొకరు ఇంకో చోట ఇంకో చోట. అందరు క్రిస్మస్ 25 అంటే 18వ తారీఖు నుంచి సెలవు పెట్టేస్తారంట. 18వ తారీఖే వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వారి ఆనందం ఎక్కడుంది అని నేను వెతికినప్పుడు ఎక్కడ కనపడిందంటే, నాటు సారాలో కనపడింది. ఎక్కడంట, దే విల్ మేక్ దెమ్సెల్వ్స్ వైన్ కదా. ద్రాక్ష పండ్లు తీసుకొని వచ్చి వాళ్ళే పులియబెట్టి తాగుతారంట ఆ రోజు. సి హౌ పీపుల్ వర్ బికమింగ్ అండ్ స్పాయిలింగ్ దేర్ ఓన్ లైఫ్ కదా. క్రీస్తునందు ఆనందించాలంట, అది క్రిస్మస్. అందుకే పాట కూడా బాగున్నాడు ఆశ్చర్యంగా, చాలా చక్కగా బాగున్నాడు. ఏంటంట, ఇంటి పైన ఏమో స్టార్ అంట, ఇంటి లోపలంట బార్ అంట కదా. ఏం బారు, కొన్నిసార్లు బార్ల పేర్లు కూడా పెట్టారు. స్టార్ బార్ అంటే ఏంటి, నక్షత్రపు మద్యపానం చేసే స్థలము అని అర్థం కదా. అందులో దేవుడు ఉంటాడా? సరే, కొంతమంది ఇంకా అందరు కలిగిన అనుభవం, అందరు బాగా కొత్త కూడా తెచ్చిన సంతోషమే వేసుకోవద్దని నేను చెప్పట్లేదు. అయితే క్రీస్తును కలిగి ఉన్నావా? ఈ మధ్యాహ్న కాలం ప్రభు అడిగే ప్రశ్న మంచిదే. ఈ నూతనమైన వస్త్రం నా తాను నేను అనుకోవచ్చు, ఏమన్నా నువ్వు కూడా వేసుకునే ఉందా, నువ్వు అందరికంటే ఇంకా ఒకటి ఎక్కువ వేసుకున్నావు, 2 జతలు వేసుకున్నావు అని అనుకోవచ్చు. అయితే క్రీస్తును కలిగి ఉన్నావా? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును కలిగి ఉండటం, నీ కొరకు నా కొరకై మన పాపముల నుంచి విడిపించడం కొరకై పుట్టిన దేవుని కలిగి ఉండటం కదా. మన జీవితం ఎట్లా ఉంచబడిందంటే, నేతి బీరకాయలు లెక్కొచ్చబడింది. ఎట్లంట, నేతి బీరకాయలు, హౌ ఇట్ లుక్ లైక్స్, ఎలా ఉంటాయంట అవి. ఏముందంట, పేరులో ఏముంది, నెయ్యి ఉంది. బీరకాయలు ఉంటుందా? ఉండదు. మనం అంతే. పేరుకి ఎవరంట, పేరుకి ఎవరు, విశ్వాసులు. కానీ ఏముండదు, విశ్వాసం ఉండదు. అందుకే రాయించినాడు దేవుడు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొందన కదా. ఎంత చక్కగా దేవుడు రాయించినాడు మనందరి కొరకాయ కదా. కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో తిని సంతోషంగా ఆనందించడం కాదు. ఇదంతా ఎట్లాంటిది అంటే, ఇదంతా కూడా భౌతిక పరమైన అందరికి కనపడతాయి. ఇప్పుడు ఒక 50 మంది 100 మంది ఒకసారి కూడుకుని, ఏ ఏం లేదు, చికెన్ తీసుకుందా, మటన్ తీసుకుందా, ఆ పాయసం పెట్టు, ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టు, కేక్ కట్ చేయి, అది అందరికి కనపడి అందరం కూడా అబ్బా ఎట్లా జరిగిందన్న క్రిస్మస్ కదా. ఇదేంటి, బాహ్య సంబంధమైన క్రిస్మస్ మంచిదే, కానీ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? ఆత్మ సంబంధమైన కార్యం ఎక్కడా? భౌతిక పరమైన కార్యముకే నీవు ప్రాధాన్యత ఇస్తే ఆత్మ సంబంధమైన కార్యం జరగదు. మనం అనుకున్నంత సులభం కాదు ఆత్మ సంబంధమైన కార్యం జరగడం కదా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన కార్యం జరగాలంటే ముందు ఏం కలిగి ఉండాలా, ఎవరిని కలిగి ఉండాలా, క్రీస్తును కలిగి ఉండాలా హృదయంలో. నీవు నేను హృదయంలో క్రీస్తును కలిగి ఉండకుండా గొప్ప బోధన చేస్తే రక్షణ లేనికి రారెవరు కూడా కదా. క్రీస్తును కలిగి ఉండటమే ఏంటంట, ఏంటంట క్రీస్తును కలిగి ఉండటం క్రిస్మస్ చెప్పండి. క్రీస్తును కలిగి ఉండటమే క్రిస్మస్. అయితే ఇప్పుడు ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు నాకు నీవు నిజముగా క్రీస్తును కలిగి ఉన్నావా? ఎన్నో క్రిస్మస్లకు వచ్చింటాం, ఎన్నో క్రిస్మస్లు చూసింటాం,
ఎంత సంబరంగా ఉంటాం అయితే మకాలో క్రిస్మస్ లో ఉన్నంత సేపు అబ్బా ఇత్త అబ్బా అందరి పళ్ళు భలే కనపడతాయి తోలిగే తయారు తిన్న క్రిస్మస్ అయిపోతాను ఏందో అంత పోగొట్టుకున్న వాళ్ళు తిని ఉంటుంది కదా బా మంచి బలమైన ఆహారం ఇది ఎంత మళ్ళా ఏమో మామూలుగా ప్రతిరోజు తిన్న మామూలు స్వల్పాహారం అల్పాహారం ఏం తిన బగ్గ దృఢమైంది తింటా మంచి పోషక విలువ ఉండేది కానీ ముఖం మాత్రం ఏదో వాడిపోయి ఉంటుంది కదా కారణం ఏంది క్రీస్తును కలిగి ఉండాలి అందుకే అన్ని చింతలే బయటికి పోయింటా చెమ్మో అప్పుడు వచ్చా ఆ ట్రాక్టర్ అట్ట భయ ఇల్లు ఇట్ట భయ పొలం అట్ట భయ ఏమి చేస్తాం నాయనా అని కదా క్రీస్తును కలిగి ఉండేవానికి ఆ బాధలు లేవు కదా గుంటలో ఉండేవాని స్థితి బాగానే ఉంది ఏటికాడు ఉండేవాని స్థితి బాగానే ఉంది కదా ఎవరున్నారంటే ఏటికాడ ఏటి పట్టున ఎవరున్నారు ఎవరున్నారంట పక్షి కోసం చూస్తున్నారంట మన మందిరంలో ఉండే పక్షి లాంటి పక్షి కోసం కదా ఏ పక్షి అది ఏలియా ఏడున్నాడంట ఏటి ఆ నది ఒడ్డున కూర్చొని ఉన్నాడంట ఏమన్నా బాధ అనిపించిందే బా ఎండ తగిలే స్వామి అన్నారా ఎప్పుడన్నా అనలే ఏం ఆహారం లేట్ అయింది ఏం పంపివా అని అడిగినాడా ఏం అడగలే ఏం చెక్క తింటున్నాడు ఆ వాగులో నీళ్ళు తాగుతున్నాడు చక్కగా లైఫ్ బాగా రెడ్ కార్పెట్ తిన్న పోతుంది కదా అదే సందర్భంలో ఒక రాజు ఉన్నాడు ఎవరు సౌలు మూడు పూట్ల చికెన్లు మటన్లు అయ్యే తింతా ఉన్నాడు ఏమన్నా సంతోషం ఉందే ఏడ చూసినా అసూయ ఏడ చూసినా పగే కారణం ఏంది క్రీస్తును కలిగి ఉండకపోవడమే అయితే ఇది మధ్యాహ్న కాలం ప్రభు అడిగే ప్రశ్న మొదటి ప్రశ్న నీవు క్రీస్తును కలిగి ఉన్నావా క్రీస్తును కలిగి ఉంటేనే నీవు నిజమైన క్రైస్తవుడు అవుతావు క్రీస్తును కలిగి ఉండకుండా బైబిల్ కలిగిన వాడు క్రైస్తవుడు అని ఎక్కడ కూడా లేదు ఎక్కడైనా రాయబడింది బైబిల్లో లేదు కదా బైబిల్ను కలిగి ఉన్నాడు క్రైస్తవుడు కాదు క్రీస్తును కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు కదా ఈ సందర్భంలో మూడు కొత్త సంగతులు ప్రభు మనకు నేర్పించబోతా ఉన్నాడు కదా రక్షింపబడి ఉంటే ఈ సంగతులు నీలో నాలో ఖచ్చితంగా కలిగి ఉండాల్సిందే ఒకవేళ కలిగి లేమో అంటే ఇంకా రక్షణ లేదని రక్షణ లేకుంటే మొదటి ప్రశ్నకి జవాబు చెప్పాలి ఏమని ప్రభు ఇంకా నా జీవితంలో ఎవరు లేరు నీవు లేవు ఇంకా నా హృదయంలో సంతోషం లేదు ఇంకా నా హృదయంలో నెమ్మది లేదు ఇంకా నా హృదయంలో ఆనందము లేదు కదా పాట ఏం పాట ఏమని ఆనందము ప్రభు ఆనందము ప్రభు నాకు తగేను కొంతమంది ఆ పాట పాడేటప్పుడు కూడా మొక్కలు నవ్వు ఉండదు ఎందుకు క్రీస్తును ఉండగా క్రీస్తు లోపలికి రాలే క్రీస్తు లేకుంటే ఏమంటే అన్ని బయటి అన్ని ఉంటాయి బయటి సంగతులు కదా 13 సంగతులు ఉన్నాయంట మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు ఏంటి అసూయ ద్వేష పగ ఈర్ష్య కలహము ఇంకా అన్ని మత్సరం అన్ని ఉన్నాయంట ఇంకా ఇవన్నీ ఉంటాయి ఏడ ఒక్క రోగం ఒక్క కరోనా వచ్చేనే మనిషి ఏమవుతాడంట విలువ అంటాడు కదా ఒక్క రోగం ఇన్ని పాపాలు మనిషి లోపలిట్టుంటే ఎట్లా మనిషి సంతోషంగా ఉంటాడు ఉంటాడా ఉండాలని ఎంతో ట్రై చేసినా ఉండలేడు కదా మన నాకు ఆస్తమ బాగా ఎక్కువైంది కొంతమంది ప్రార్థన దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టడానికి కృపను చూడినాడు కదా పండుకునే ఆశ ఉరువే నిద్రలేదు ఒక రోగమే ఏం వేరే ఏం లేవు దేవుడి కృపను బట్టి ఒక ఆస్తమానే 3 రోజులు ఊపింది 5-6 కేజీలు తగ్గించింది నన్ను 3 రోజుల్లో కదా ఇంకా ఇన్ని సంగతులు ఉంటే ఎట్లా ఆనందం ఉంటుంది ఎట్లా సంతోషిస్తాం ఎట్లా ప్రార్థన చేస్తాం ఎట్లా బైబిల్ చదువుతాం ఎట్లా దేవుని మందిరానికి వస్తాం అస్సలు తలంపే రాదు కొంతమందికి కదా ఎన్నేళ్ళకైనా అడుగు 10 ఏళ్ళు కానీ లే మందిరానికి వచ్చి బైబిల్ చదివినా అంటే బైబిల్ చదవలే అన్నా కదా ఎంత సిగ్గుమాలిన బ్రతుకు కదా క్రిస్మస్ వస్తూ ఉంది చాలా సంతోషంగా ఉన్నాకున్నా క్రీస్తును కలిగి ఉంటేనే సంతోషం లేదంటే సంతోషం లేదు అదంతా కూడా దుఃఖమే బాహ్య సంబంధంగా ఏది కూడా దేవుని సంతోషపెట్టదు కానీ ఒక వ్యక్తి పాపపు జీవితం నుంచి రక్షింపబడటమే నిజమైన క్రిస్మస్ పండుగ కదా నిన్న మేము అనుకుంటూ వచ్చినాం రేచల్ నేను ఏం రేచారు బాగా ప్రయాసపడినాం బాగా పట్టలేం బాగా మంచి కట్టినాం దేవుని కృపను బట్టి దేవుడు ప్రేమ అంది కూడా అనుగ్రహించినాడు అయితే ఇంత ప్రయాసపడిన తర్వాత కనీసం ఒక్క పాపి ఎవరన్నా ఎంతమంది అంట ఒక్క పాపి రక్షణలోకి రాకపోతే అయిపోయింది కథ ఏం ప్రయోజనం ఏమన్నా ప్రయోజనం ఉందా నేను రాత్రి మేలుకుంటేనే రొంచేపు ఆమె మేలుకుంటే ఆమె చేసిన వంటలంతా వ్యర్థమే కొంతమంది చేసిన పాత్ర అంతా తుస్తే అయిపోయి కదా ఒక వ్యక్తి ఏం చేయాలా పాపపు జీవితం నుంచి రక్షణ అనుభవంలోకి రావాలా అది క్రిస్మస్ అది ప్రభువును సంతోషపెట్టే క్రిస్మస్ అంట
మరి మనం జరుపుకుంది ఏంది? మనం జరుపుకుంటున్న క్రిస్మస్ ఏందో మనమే ప్రశ్నించుకోవాలి కదా. ఇంకోటి ఉంది, వారు ఎవరికి కనపడవాలన్నట మనుషు. బైబిల్ ఇవన్నీ రాయబడినాయి మనల్ని మనము సంతోష పెట్టుకొని. గొప్ప మొత్తాన్ని బాగా డ్రెస్ చేసుకున్నాడు, బాగా అలంకరించినాడు కదా, బాగా పని చేసినాడు, పర్వాలే అబ్బా. ఇది ఎవరికి సంతోషాన్ని ఇచ్చేది? కూర్చున్నందుకు మీకు, మాకు సంతోషం ఇచ్చే చేసినందుకు నాకు, అబ్బా ఈరోజు ఎండ తగలినందుకు మీకు. అంతేగాని ఇది ప్రభువుకు సంతోషాన్ని ఇచ్చేది కాదు. క్రీస్తును కలిగి ఉంటే నిజముగా ప్రభువే సంతోషపడతాడు. ఏమని, అరే నతానయేల్ నిజముగా నన్ను కలిగి ఉన్నాడు, ఎంత మంచి బిడ్డ అని ప్రభు సంతోషపడతాడంట కదా. కుమారుడు, కుమార్తె తల్లిదండ్రులను సంతోషపెట్టే వారంగా ఉండాలి కదా. రండి మూడు సంగతులు చూద్దాం ఈ క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిన మూడు ఆత్మ సంబంధమైన సంగతులు. రెండవ అధ్యాయము రెండో వచ్చిన మత్తయి సువార్త, మత్తయి సువార్త రెండో అధ్యాయం రెండో వచ్చిన, మత్తయి సువార్త రెండో అధ్యాయం రెండో వచ్చిన ఉన్నాడు తూర్పు దిక్కున. ఏంటంట ఇక్కడ ఏం చూసినారంట వాళ్ళు, ఎ సైన్ ఆఫ్ బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించినారు అని అనడానికి ఏంటంట ఒక చిహ్నం ఏంటంటే, ఏంటంట నక్షత్రము చూచి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎంతమంది రక్షింపబడిన ఒక్కసారి చేయొద్దండి. ఎంతమంది అనా నేను రక్షింపబడున్నా ఏం ఇబ్బంది లేదు అని అనుకుని, కేవలం ఓన్లీ 3 మెంబర్స్ ఆర్ హియర్. అయితే మా ముగ్గురికి ప్రశ్న ఏంటంటే ఎవరైనా సరే మనల్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుందా? వారు ఆ నక్షత్రమును చూచి ఏం చేసినారంట, ఆ నక్షత్రము చూసిన వెంటనే వాళ్ళకు వెంటనే వెలిగింది ఏంది, ఎవరో ఏదో ఒక గొప్ప వింతైన కార్యం జరిగింది, ఒక గొప్ప మనుషుడు భూమి మీదకి వచ్చినాడని వాళ్ళకు తెలిసింది. ఎవరంట వాళ్ళు, తూర్పు దేశపు జ్ఞానులు. ఇప్పుడు మనల్ని ఇక్కడ కూర్చొని రక్షింపబడిన ముగ్గురు వ్యక్తుల్లో ఏ ఒక్కరిని చూసినా అని ఎవరికైనా అనిపిస్తుంది, అబ్బా నిజంగా ఎంత గొప్ప కార్యము, నిజంగా దేవుడు ఎంత బాగా వాడుకుంటున్నాడు, ఎంత బాగా ప్రభు కొరకై వాడబడుతున్నారు, ఎంతగా ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఆత్మను రక్షిస్తున్నారని అనిపిస్తోంది? అనిపించడం లేదు అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. అండ్ ఏ లైటనింగ్ స్టార్ ఆర్ ఏ డల్ స్టార్, ఏంటంట వెలిగిచ్చే నక్షత్రమా చీకటి వారిన నక్షత్రమా? Stars are actually, generally it has been divided many types, but the two types of stars must be included. Chala rakalaina nakshatralu untayi gaani ai rendu ee rendu jathallone untayi, okati vedagala ledante moogabeyindala kada. Ee madhyanam prabhu adige prashna, Nathaniel nu velige nakshatrama, Rachel nu velige nakshatrama, sahodari nu velige nakshatrama, ఏంటి మన ప్రశ్న? దేవుడు ప్రశ్నించినప్పుడు మనం జవాబు చెప్పాలి కదా. దేవుడు జవాబు చెప్పాలి అంటే మళ్ళీ కోప్పడతాడు. ఏమని కోప్పడతాడు? వెంటనే అడిగినాడు, అయ్యా కయ్యోనా మీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా? ప్రశ్న వచ్చింది, జవాబు ఏం చెప్పాలా? నేనేం కాయలున్నా. ఇప్పుడు మనం అలాగే చెప్పాలనా? వెలిగితే ఏం, వెలక్కుంటే ఏం ప్రభువా అంటే ఇంక ఉంటామా? అయిపోయింకా మన బ్రతుకన్నే ఉంటామా అనే తరగతి వేయటం కదా. ఎట్లాంటి నక్షత్రం, వెలుగునిచ్చే నక్షత్రమా వెలిగే నక్షత్రాలను ఆర్పే నక్షత్రమా? రెండు రకాలే. ప్రభు అడిగే ప్రశ్నే, ఒకవేళ నువ్వు కనుక నిజముగా క్రీస్తును అంగీకరించుంటే నక్షత్రపు అనుభవం లేక వచ్చింటావు, ఏం చేసింటావు ఇతరులను వెలిగిస్తూ ఉంటావు కదా. ఎక్కడున్నప్పటికీ కొంతమంది అంటారు అన్నా ఎక్కడున్నప్పటికీ ఎట్లా వెలిగిస్తారన్నా, ఇప్పుడు నేను పాకిస్తాన్ వెళ్ళి సువార్త చెప్తా అవుతుందా? నిజముగా నువ్వు వెలిగింపబడి ఉంటే ఏమవుతుంది, వెలిగిస్తావు. మనం అనుకోవచ్చు ఎట్లా సాధ్యం, రండి ఒక మనిషిని మీకు పరిచయం చేస్తా, ఒక మనిషిని జీవితం మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను కదా. రండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3 వచ్చిన మొదటిగా ఒకరు చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3 వచ్చిన ఎవరైనా సహాయం చేయండి, ఇది కొత్త బైబిల్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3 వచ్చిన బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు. నిజముగా ఒక క్రైస్తవుడు రక్షింపబడింటే, నిజముగా ఒక క్రైస్తవుడు ప్రభువును అంగీకరించుంటే, నిజముగా ఒక క్రైస్తవుడు క్రీస్తును తన మనసులో చేర్చుకుని ఉంటే ఎట్లుంటారంట, ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె నిత్యము ప్రకాశిస్తూ ఉంటారు.
వారి ముఖములో ప్రసన్నత, వారి మాటలలో మాధుర్యం, వారి నడవడికలో దేవుని మహిమ ఇవన్నీ కనపడతాయి కదా. అది నక్షత్రం యొక్క ప్రకాశం, అంటే సాధారణమైన లక్షణం, అది సహజ లక్షణం కదా. మనం ఉంటాం జలుబు చేస్తానే అబ్బా ఏడాడు హాస్పిటల్ అన్ని తిరిగింటాం కదా. ఇది నిజంగా వెలిగేదనా? వెలిగే నక్షత్రమైన మనం వెలగం వేన ఉంటాం ఏడో. కొంతమంది కనపడరు, రక్షింపబడినారంటే చేతులెత్తని కూడా కొంతమంది ఏమో రక్షింపబడిన అంటే మళ్ళీ ఏం ప్రశ్న ఇస్తాడు కదా. అట్లా అనుకోలే ఈ మనుషుడు ఎవరంటేనా ఏం చేద్దాం మనం దాని ఏదైనా రండి. ఎవడున్నాడైనా? సింహ గుహలో ఉన్నాడా? సరే దానికంటే ముందు ఎక్కడ ఉన్నాడు చూద్దాం రండి. దాని ఏదైనా మొదటి అదే మొదటి వచ్చిన యూదరాజకు యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజు యెరూషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ఇక్కడ మనం గమనించినట్లయితే దానియేలు ఎక్కడున్నారంట? బానిసత్వంలో ఉంచబడతా వచ్చినారు కదా. బబులోను ప్రాంతమునకు యెరూషలేము నుండి ఏం చేస్తా వచ్చినారంట? కొనిపోతా వచ్చినారు. కొనిపోయిన తర్వాత మనమైతే ఏం చేస్తాం తెలుసా? సాధారణంగా కొంతమందికి కలిగిన ప్రశ్నకి ఈ మాట జవాబు ఏంటంటే, అన్న మనము పందిరపల్లిలోనే పుట్టినాము, పందిరపల్లిలోనే ఎలగాల, ఎలగాలంట పందిరపల్లిలోనే. ఏడైనా సరే ఇప్పుడు నేను ఒక బల్బు కొన్నాను, ఆ బల్బు తయారు చేసిన కానీ ఎలుగుతుంది అందరక్కడ ఎలుగుతుందా? అందరికి ఎలుగుతుంది కదా. మరి మన పరిస్థితి ఏంటి? పందిరపల్లిలోనే ఎలుగుతానన్నా నేను, పక్కన ఆడ ఎలగను. అంటే మ్యానుఫ్యాక్చర్ ఏదైనా డిఫెక్ట్ ఉందా, లేదా నీలో డిఫెక్ట్ ఉందా? తయారు చేసేవాడు అన్ని బల్బులు ఒకేలా తయారు చేస్తాడు అవునా కదా. సెల్ ఫోన్లు కూడా అంతే, నా దగ్గర ఉన్న M30S అయినా ఒకటి, ఇంకోటి దగ్గర ఉన్న M30S అయినా ఒకటే. అట్లా కాకుండా ఈడున్న అన్న, ఈడున్న M30S అమెరికాకి వెళ్తే పనిచేస్తుందని ఎవడన్నా చెప్తాడు? ఎవడు చెప్పడుగా? మరిదంతే, ఎక్కడున్నప్పటికీ వెలగాల. దానియేలు ఏడున్నాడంట? చెరసాల్లో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు, ఎంతగానో యాతన పడుతూ ఉన్నాడు. తన పరిస్థితి చూస్తే ఒంటరికి వచ్చినాడు, తల్లిదండ్రులు రాలా, అన్నదమ్ములు రాలా, అక్క రాలా, చెల్లెలు రాలా. కొంతమంది ఏంటంటే, అన్నా హక్కుంటే బాగా సువార్త చెప్తా, అక్క లేకుంటే ఏంటి పరిస్థితి? అన్నా చెప్పలేనన్నా. ఏమది? కొంతమంది అన్న మైక్ ఉంటే నేను భలే చెప్తానన్నా, మైక్ లేకపోతే చెప్పాలా? నువ్వు నిజంగా వెలిగింపబడి ఉంటే మైక్ ఉన్నా లేకపోయినా, వెలుగున్నా లేకపోయినా, ఎక్కడున్నా ఏం చేస్తామంట? వెలుగుతానంటాం ప్రభు కొరకై. దాని ఉన్నాడా? ప్రభువా యెరూషలేములో ఉన్నప్పుడు నా కథ తెలుసు కదా నీకు, ఎట్లాంటి హై పవర్ఫుల్ స్పిరిచువాలిటీ, వీడికి వచ్చినాం కదా బానిసత్వంలో ఉన్నావు, రెండో మళ్ళీ వచ్చాలి అని అన్నాడా? అల్లా ఏమన్నాడు? బానిసత్వంలో ఉన్నప్పటికి కూడా నిత్యం వెలిగినాడు, అనేకులకు వెలిగించినాడు. అది దానియేల జీవితం మనకు బోధపరిచేది. వెలిగే నక్షత్రానివా, ఆరిపోయిన నక్షత్రానివా? నక్షత్రమే, రెండు పేర్లు కూడా నక్షత్రమే. ఐ మచ్ మోర్ డిఫరెన్స్ ఈస్ దేర్, చాలా వ్యత్యాసం ఉంది. వెలిగే నక్షత్రం ఏం చేస్తుందంట? కాంతిని ఇస్తుంది భౌతికంగా చూస్తే. ఇంకేమిస్తుంది? ఆ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? అనేకులకు మార్గం చూపుతుంది. అయితే ఈ మధ్యాహ్న కాలం ప్రభు అడిగే ప్రశ్న, రక్షింపబడిన నీవు ఎంతమందికి యేసును నా మార్గంలో కనపరిచినావు? రక్షింపబడిన నీవు ఎంతమందికి నా మార్గంను పరిచయం చేసినావు? రక్షింపబడిన నీవు ఎంతమందిని రక్షణ అనుభవానికి నడిపించినావు? అంటే మనమేమంటాం తెలుసా? అయ్యో ప్రభు నాకు అటువంటిది తెలియదే కదా. ఎందుకు? వెలిగింటే కదా, వెలిగింటే వెలుగులో ఉన్న లక్షణాలు ఏంటో తెలుస్తాయి, వెలిగింటే వెలుగు వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో తెలుస్తాయి, వెలిగింపబడింటే వెలుగులో ఉన్న ఆ యొక్క ఆ మహిమైశ్వర్యం అంతా నీకు తెలుస్తుంది. ఇంకా వెలిగింపబడలేదా? ఈ మధ్యాహ్న కాలం ప్రభు అడుగుతున్నాడు వెలిగింపబడటానికి సిద్ధంగా ఉండు. ప్రభుని అడుగు, ప్రభువా ఇంతకాలం క్రిస్మస్ అంటే ఏదో నువ్వు పుట్టినవని భౌతికంగా తిని సంతోషపడటం అనుకున్నా, అయితే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతా ఉన్నావు. నా జీవితం వెలిగింపబడాలి. ఎందుకు? నా పక్కనున్న వాడు రక్షింపబడటం కొరకై, నా పక్కనున్న సహోదరి రక్షింపబడటం కొరకై, నా స్నేహితుడు, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, అలాగ నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తి రక్షింపబడటం కొరకాయి నేను వెలిగింపబడాలి. ఇది ప్రభు అడిగే ప్రశ్న. ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భం, నీవు వెలిగింపబడు, వెలిగింపబడు, వెలిగింపబడు. నువ్వు వెలిగింపబడితే అనేకులకు వెలిగిస్తావు కదా. ఒక్క వ్యక్తి వెలిగింపబడినాడంట, ఎంతమందిని వెలిగించినాడు? ఆయన పేరు పౌలు కదా. ఎంతమందిని వెలిగించినాడు? 13 సంఘాలు 13 పత్రికలు రాస్తా వచ్చినాడు, 13 సంఘాలకు 13 పత్రికలు రాస్తా వచ్చిన ఒక గొప్ప మనుషుడు. ఎలా వెలిగింపబడినాడంట? దేవుని చేత వెలిగింపబడిన తర్వాత కష్టాలు వచ్చినాయి. మనం అనుకుంటామన్నా పౌలు జీవితం చాలా సులభంగా సాగిందన్నా, ఎర్ర తివాచి మీద నడుచుకుంటా పోయినాడన్నా అని కాదు. పౌలు ఎట్లా సాగినాడంట?
ఎక్కడ చూసినా రాళ్ళు, ఎక్కడ చూసినా కొట్టే అనుభవం, ఎక్కడ చూసినా చెరసాల అనుభవం. యాడికి వెళ్ళినా పౌలు అంత కూడా వ్యతిరేకతే. కానీ పౌలు ఏం చేసేవాడంట, వెలిగింపబడినాడు కాబట్టి వెలిగిస్తా ఉన్నాడు. అనేకులు రాళ్ళతో కొట్టినప్పుడు వెలిగించినాడు, అనేకులు మరణానికి తనను అప్పగించినప్పుడు వెలిగించినాడు, అనేకులు తనను ద్వేషించినప్పటికీ వెలిగించిన, అది నిజ నక్షత్రం యొక్క లక్షణం కదా. మరి నీ జీవితం నా జీవితం వెలిగింపబడిందా? ఎంత కాలం వెలిగింపబడకుండా ఉంటావు? మందడానికి వచ్చినంత మాత్రం పరలోకం పో, పాపాలు ఒప్పుకునేంత మాత్రం పరలోకం పో. వెలిగించబడాలా, నిత్యము మన యొక్క హృదయంలో ఏముండాలంట, వెలుగుండాలా. మత్తయి సువార్త 25వ అధ్యాయం సందర్భం మనకు బాగా పరిచయం. ఏంటంట, వారి యొక్క బుడ్డిలో నూనె లేదు కనుక ఆరిపోతున్నాయి కాబట్టి ఎక్కడున్నారంట వాళ్ళు, పెళ్లి విందనకు విందు లోనికి వెళ్ళిన రాయబడింది. మీ బైబిల్ ఏమన్నా ఏమన్నా రాయబడింది, విడిచిపెట్టబడి. ఏముందంట, విడిచిపెట్టబడితే ఏడుపు పండుగొరుకుతుంది. నీ జీవితం అవసరమా? నీ జీవితానికి దేవుడు ఎవరు తెలుసు? నీకు ప్రభు యొక్క సన్నిధి ఏంటో తెలుసు? ప్రార్థన ఎలా చేయాలో తెలుసు? పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసు? మరెందుకు వెలిగింపబడకుండా ఉన్నావు? ఈ మధ్యాహ్న కాలం ప్రభు అన్నాడు, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నన్ను వెలిగించు, నక్షత్రం వల్ల నేను వెలిగింపబడి అనేకులకు వెలిగించుట నాకు నేర్పించు అని నువ్వు ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తాడంట, మనల్ని వెలిగిస్తాడు. రండి రెండవ సందర్భం చూద్దాం. రెండవ సంఘం ధ్యానిస్తాం, మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మరి ఒక పర్యాయం చదవండి. వాడెక్కడనున్నాడు? ఏం జ్ఞాపకం చేస్తా ఉంది? ఇది ఏం చేస్తున్నారంట, ఇల్లు తెలుసుకుంటున్నారా? వెతుకుతున్నారు కదా. మదనేది చాలా మంది వస్తారు, కానీ ఎప్పుడైనా సరే అమ్మ యోగు గురించి చెప్పాను అనుకో, యోగునా యోగు సిగ్గులేదు ఆత్మీయంగా అన్ని విషయాలు భలే రోషం నో ఏమని కరపత్రికి ఏందనుకున్నావు? ఎందుకు ఇచ్చా? వాడు నన్ను తిట్టినాను నామన్నా, ఒక సువార్త చెప్పినా ఒక్క అంటే కో నో అట నాకు, నేను ఎక్కడ సువార్త చెప్పాను? మొన్న నీళ్ళ కర్రీ పెట్టి బింది ఇసిరి కొట్టింది నా, ఇంకేం చెప్తా సువార్త కదా. ఎటువంటి పరిస్థితి? ప్రభువును వెతికే వారం ఉన్నామా మనం? మనం ఏం వెతుకుతున్నాం? ఈడ ఒక అప్పలం ఉంది, ఈడ నూనె కొండ ఉంది కదా, ఇంకా ఈడేముంది, ఈడ బంగారు బిల్లు ఉంది, ఈడ డబ్బులు ఉన్నాయి. ఈ వెతుకుతున్నాం. ప్రభువును ఎప్పుడైనా వెతికింటే కదా, ప్రభువును వెతికింటే ఆ వెతకడంలో ఉన్న సంతోషం ఏంటో తెలుస్తుంది, ఆ వెతకడంలో మనం పడిన ప్రయాసం ఏంటో తెలుస్తుంది, ఆ వెతకడంలో మనకు ఎదురైన కష్టాలు ఏంటో తెలుస్తాయి. రెండోది ఏం చేస్తామంట, వెతికే వారికి మంచి దారి చూపుతాం కదా. ఈరోజు తిమోతింపుల గురించి అనేకులు మాట్లాడుతున్నారంటే ఆయనకు ముందు ఏం చేసినారో ఒకరు వెతికినారు, ఎవరు ఏసయ్య. బాక్సింగ్ అంకులు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి ఈరోజు ఏం చేస్తానంట, తిమోతింపుల కోసం అనేకులు వచ్చినారు. ఆయన చనిపోయినప్పుడు మనం చనిపోయినప్పుడు వస్తారా? మనం చనిపోయినప్పుడు మన మందిరం వల్లే రాలే. ఎందుకు చెప్పమాట, ఆ రోజు ఆ మాట అన్నాడు కదా, నా గురించి చెప్పాడు అప్ప వాక్యం సేవకుడు, నాకు తెలిసి కథ ఏమంటే పైకి ఊరి